హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ బాగున్నారు కదండి? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి తెల్ల వంకాయలతో బెల్లం పులుసు ఎలా ప్రిపేర్ చేయాలనేది షేర్ చేసేస్తున్నాను. మీలో చాలామందికి ఇష్టం అవుతుంది అనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఈరోజు వచ్చి ఈ పులుసు ప్రిపరేషన్ కోసం మనం తీసుకుందాము తెల్ల వంకాయలండి. వీటితోనైతే ఈ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ పులుసు. మామూలు నార్మల్ వంకాయలను కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. వీటితో అయితే డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందని మీకు చెప్తున్నాను పర్టికులర్గా. ఓకే, మీకు ఇవి దొరికినట్లయితే ఓకే, లేకపోతే నార్మల్ వంకాయలను కూడా ఉపయోగించవచ్చు. ఒకసారి చేసుకుని చూసి నాకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. స్టార్ట్ చేసేద్దాం మన కర్రీ వచ్చి. ఇప్పుడు ముందుగా పాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా వేసేసుకుంటాను. కర్రీ అంటే ఆయిల్ వేయవలసిందే కదా, ఆయిల్ వేసుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం వేసుకుందాము మెంతులు. చూపిస్తున్నాను ఇప్పుడు, ఆయిల్ హీట్ అవుతుంది కదా, మనం కొన్ని మెంతులు తీసుకుందాము. చూపిస్తున్నాను కదా, ఆ క్వాంటిటీలో మెంతులు అనేవి యాడ్ చేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అండి. మీ అందరికీ తెలుసు కదా, ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి కర్రీ. మనకి పులుసు కర్రీకి ఇలా చిన్నగా యాడ్ చేసుకున్నట్లయితే కర్రీ చిక్కగా బాగుంటుందండి. ఓకే, ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఫాలో అయిపోండి. తర్వాత నేను యాడ్ చేస్తున్నాను కరివేపాకు, కొత్తిమీర, ఇంకా చిల్లీస్. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి, 5 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనికి యాడ్ చేయాలి టమాటోలు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటోలు యాడ్ చేస్తే అవి మొత్తం రెండు కలిసి 80% కుక్ అయిపోతాయి అన్నమాట, మీకు తెలుసు కదా. ఓకే, టమాటోస్ ఇలా యాడ్ చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. ఇలా ముక్కలు ముక్కల కింద యాడ్ చేసుకుంటే, మనం కావాలంటే ఇంకా పులుసు చిక్కగా కావాలంటే దీన్ని బాగా మనం చిన్న చిన్నగా చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి టమాటో మగ్గిపోతుంది, కానీ చిన్నగా కావాలంటే చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. ఈ పులుసు కోసం ఇలా కోసుకుంటే బాగుంటాయి అన్నమాట ముక్కలు. ఓకే, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా 80%. తర్వాత మనం యాడ్ చేసుకుందాము. సాల్ట్లో వేసి ఉంచుకోవాలండి వంకాయ ముక్కలు, లేకపోతే మనకి వగర కండ్ర అంటారు కదా, అది వచ్చేస్తుంది అన్నమాట. వంకాయ ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి. ఇక్కడ ఈ స్టేజ్లో నేను వంకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. వంకాయలు వేసాం కదా, మనం వేసిన ఆనియన్స్, ఇంకా టమాటోస్, చిల్లీస్, ఇంకా వంకాయలు కూడా మగ్గనివ్వాలి. తర్వాత యాడ్ చేసుకోవాలి సాల్ట్. సాల్ట్ ఇంకా పసుపు, కారం. కూర అంటే ఇవి యాడ్ చేయవలసిందే కదా. ఇవి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొంచెం మంది తక్కువ తింటారు, కొంచెం మంది ఎక్కువ తింటారు కదా, అందుకని మనకు నచ్చినట్లు క్వాంటిటీలో వేసుకుని మొత్తం కూడా మన వంకాయ ముక్కలకి పట్టించేసుకోవాలి. మనం వేసిన కారం, సాల్ట్, ఇంకా పసుపు. ఇక్కడ అదే చేస్తున్నాను నేను, మీకు ఇది కూడా షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా వంకాయలు బాగా మగ్గాయి, అవి చూసారా కలర్ చేంజ్ అయ్యాయి ఇక్కడ. ఓకే, కొంచెం మగ్గనివ్వాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేయాలి, మీకు తెలుసు కదా, ఇందులో ఉండే వాటర్ అంతా పోతే మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, కింద ఆయిల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని మనం ఆ వాటర్లోనే ఈ వంకాయ ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదండి? ఏ పార్ట్ అయినా సరే అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నన్ను అడిగినట్లయితే నేను తప్పకుండా మీకు ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ నార్మల్ వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే వంకాయలు కొంచెం ఉడకాలి. నార్మల్ వాటర్ వేస్తే బాగా ఉడుకుతాయి. అదే చింతపండు పులుసు వెంటనే వేసేసినట్లయితే అవి కొంచెం గట్టిగా అవుతాయి, అంతే, ఏం కాదు. ఓకే, ఇక్కడ చూసారా మనం వేసిన వాటర్లో ఈ వంకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోతున్నాయి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు ఎంతైతే వేసుకోవాలో అంత వేసుకోవాలండి. కొంచెం మంది తక్కువ ఎక్కువ తింటారు కదా, వాళ్ళ టేస్ట్ని బట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు. ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుని మనం సిమ్లో పెట్టేసుకున్నట్లయితే మన పర్ఫెక్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకే, మనకి 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం వేసుకుందాము జీలకర్ర, ఇంకా ధనియాల పౌడర్ అండి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు వేసిన 5 మినిట్స్కి జీలకర్ర ఇంకా ధనియాల పౌడర్ ఈ స్టేజ్లో యాడ్ చేస్తే, అంటే ఉడికించుకున్న సగం, అంటే సగం కర్రీ ఉడికిన తర్వాత వేసుకోవాలి. తర్వాత మనం యాడ్ చేస్తాం ఇక్కడ బెల్లం. బెల్లం వేసుకుంటే ఈ
పులుసుకి చాలా టేస్ట్ అనమాట. మీకు చూపించాను కదా క్వాంటిటీ నేను ఎంత అయితే వేసుకున్నానో, అంత మీరు చూసుకుని మీరు ఎక్కువ తినేటట్టు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా, ఇది పులుసు కాబట్టి కొద్దిగా మనం పులుసుగానే ఉంచుకోవాలి, బాగా దగ్గర పడకూడదు అనమాట. ఓకే, బాగా టేస్టీగా ఉండే ఈ వంకాయ బెల్లం పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది, మీకు ఎలా తయారు చేసుకున్నారు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. ఇలాంటి మరిన్ని మంచి